ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధులందరూ కూడా మా రైతులు వండించిన ధాన్యం కొనాలని చెప్పేసి ఎప్పటిలాగే అన్ని రాష్ట్రాల నుండి ఏ విధంగా తీసుకుంటున్నారో ఈ రాష్ట్రాల నుండి కూడా తీసుకోవాలని చెప్పేసి ధర్నా చేశాం మొత్తం వెంటనే దాన్ని అక్నాలెడ్జ్ చేస్తూ సుధాంశు పాండే ఎప్పుడూ లేని విధంగా మన తెలుగు ప్రెస్ మిత్రులను కూడా తమ దగ్గరికి పిలిపించుకొని మరలా అదే కేంద్ర ప్రభుత్వం చెప్పే అబద్ధాలు మళ్ళా చెప్పారు ఇక్కడ మేము అక్కడ దీక్ష చేస్తున్నాం అంటే దానికి పోటీగా దీక్ష చేయాలని చెప్పేసి పిఎంఓ ఆఫీస్ నుండి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తెలి తక్కువ బండి సంజయ్ ఇక్కడ దీక్ష కూర్చొని ఇష్టం వచ్చినట్టు మొరగడం జరిగింది మేము చాలా 8 సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా సంవయనంతో ఉన్నారు ఉంటారు గతంలో కూడా 14 సంవత్సరాల పోరాటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తెలంగాణ వ్యతిరేకులు చాలా వందల వేల లక్షల సార్లు తిట్టడం జరిగింది ఆయన ఓపికతో సంవయనంతో తెలంగాణ తెచ్చుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు దురదృష్టవశాత్తు ఇవాళ ఇక్కడ చాలా మంది బీజేపీ నాయకులు పిచ్చి కుక్కలాగా మాట్లాడుతూ ఉన్నారు బండి సంజయ్ అనే ఒక వార్డ్ సభ్యుని కంటే తక్కువ స్థాయిగా ఉండే మాట్లాడే భాష మాట్లాడుతూ ఒక భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడిగా ఉండడం చాలా దురదృష్టకరం జనరల్గా మనుషులందరూ నోటితో మాట్లాడుతుంటారు ఈ బండి సంజయ్ అనే అతను నోటితోనే కాకుండా మన అవయాల్లో వేరే దానితో మాట్లాడుతున్న సందర్భం అట్లున్నది తప్ప నోటితో మాట్లాడుతున్నట్టు లేదు చాలా దురదృష్టకరం ధాన్యం సేకరణ గురించి నిన్న మీటింగ్ పెట్టాడు ధాన్యం సేకరణ భారతదేశంలో గత ప్రభుత్వాలు కానీ ఈనాటి ప్రభుత్వాలు కానీ అన్ని రాష్ట్రాల్లో ఒకటే కేంద్ర ప్రభుత్వమే ప్రొక్యూర్ చేస్తుంది ఆ ప్రొక్యూర్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఫెసిలిటేటర్గా కావాల్సిన సహాయ సహకారాలు ఇచ్చి ఆ ప్రొక్యూర్మెంట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి అందిస్తారు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం దేశ ప్రజల యొక్క అవసరాలకు కావాల్సిన పీడిఎస్ రైస్ కానీ అత్యవసర సమయాల్లో కావాల్సిన ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొక్యూర్ చేయడం ఎఫ్సిఐ విధి బాధ్యత అందులో భాగంగానే ఇవాళ ఎఫ్సిఐ రైతులందరి దగ్గర దేశంలో ఉండే రైతులందరి దగ్గర ఏ పంట వేయాలి ఏ పంట అవసరం ఉందని చెప్పేసి సూచనలు సలహాలు ఇస్తూ చేస్తుంటుంది ఆ ధాన్యం సేకరణ గురించి వెళ్ళి బొత్తి అవగాహన లేని బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్తాడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది మేము ఎట్టి పరిస్థితుల్లో మేము తీసుకోము మాకు లెక్కలు ఇవ్వలేదని చెప్పేసి సుధాంశు పాండే చెప్తాడు నువ్వు రా రైస్ తీసుకుంటావా బాయిల్ రైస్ తీసుకుంటావా అనేది క్లారిటీ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది పారాబాయిల్ రైస్ తీసుకోము మరి అప్పుడు నేను ఏం లెక్కలు ఇవ్వాలి పారాబాయిల్ రైస్ నాకు వస్తుంది ఇప్పుడు ఆ పారాబాయిల్ రైస్ నేను తీసుకోనని చెప్తున్నప్పుడు నీకు ఏ లెక్కలు ఇవ్వాలి దురదృష్టవశాత్తు ఇక్కడున్న ఎంపీ బండి సంజయ్కి ఈ విషయం కేంద్ర ప్రభుత్వం చేయాలన్నా ఇదని తెలియదు మేము 4 నెలల క్రితం డిసెంబర్ 18న ఇక్కడ చేసిన ధర్నాలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయ శాఖ మంత్రి మా రైతు బంధు సమితి కార్యకర్తలు కానీ నాయకులు కానీ వ్యవసాయ అధికారులు కానీ రైతాంగానికి మొత్తం చెప్పినాం కేంద్రం కుట్రపూరితంగా ఉంది మన ధాన్యాన్ని మనకు ఈ సంవత్సరం ఇప్పుడు యాసంగిలో వచ్చేది మొత్తం కూడా బాయిల్ రైసే అది తీసుకోనట్టుంది కాబట్టి దయచేసి రైతులు వేయొద్దు అని చెప్పేసి మేము చెప్పినాం కానీ బండి సంజయ్ నాయకత్వంలో ఉన్న బీజేపీ కుక్కలు మొత్తం ఖచ్చితంగా మీరు వరి మాత్రమే వేయండి ప్రతి గింజను కొనిచ్చే బాధ్యత మాది అని చెప్పేసి ఆనాడు రైతాంగాన్ని మొత్తం కూడా ఉస్సిగొల్పారు రెచ్చగొట్టారు ఆనాడే మేము ఈ విషయాన్ని కేంద్ర మంత్రి చెప్పినాం ఆనాడు పీయూష్ గోయల్ వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళని పిలిపించుకొని మీరు బేవకూఫ్ మాటలు మాట్లాడకండి ఆవారా మాటలు మాట్లాడకండి అని వాళ్ళు స్వయంగా తిట్టడం జరిగింది ఆ తర్వాత బండి సంజయ్ హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బూట్లు నాకి నాకు ఇక్కడ పొలిటికల్గా వ్యతిరేకత వస్తుందని చెప్పేసి పీయూష్ గోయల్ నోరు ముయించి మరలా ఇక్కడికి వచ్చి అదే ఖచ్చితంగా అదే పంట వేయమని చెప్పేసి రైతుల్ని రెచ్చగొట్టి వేసింది వాస్తవమా కాదా
ఇవాళ కేంద్ర ప్రభుత్వం 4 నెలల నుండి మేము చెప్తున్నాం గత వానాకాలంలో పండిన పంటనే ఇంకా తీసుకోవడంలో అనేక ఇబ్బందులు సృష్టిస్తున్నారు గోడౌన్స్ స్పేస్ లేదని రేక్స్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు అయినా కూడా ఇవాళ కూడా మరలా మాట్లాడుతూ నువ్వు ఎట్లా తీసుకో అని చెప్పేసి మమ్ములు క్వశ్చన్ చేస్తా ఉన్నాడు ఈ దేశంలో ఎక్కడైనా ఎవరైనా ఏ రాష్ట్రమైనా ఎక్కడైనా ప్రొక్యూర్ చేస్తుందా ఎక్కడా చేయట్లే కాబట్టి ఇవాళ అసలు కేంద్ర ప్రభుత్వం చేస్తానే సోయిలేంది ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తగదు అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం అసలు వీనికి వరికి గోధుమకు తేడా తెలియదు వరికి గోధుమకు గోధుమ బొమ్మలు పిఎంఓ ఆఫీస్ నుండి పెడితే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అదే గోధుమ బొమ్మలు పెట్టిన గోధుమలు ఇక్కడ వండాయి గోధుమల్ని వరి అనుకుంటుండు వరేస్తే గోధుమలు వస్తాయి అనుకుంటున్నాడు తెలియదక్కు విధవ వరికి వరి ఎట్లా ఉంటది ఏందనే వ్యాసాయం గురించి తెలియని విధవ వీడు ఇవాల మాట్లాడుతా ఉన్నాడు అంతే కాదు నీకు నీకు సిగ్గుంటే నువ్వు మనిషివైతే నీకు చీము నెత్తురు ఉంటే తెలంగాణ మంత్రులు పోయి మాట్లాడుతున్నప్పుడు పీయూష్ గోయల్ అవమానపరిస్తే నేను కూడా తెలంగాణలో పుట్టినా నా తెలంగాణ ప్రజల్ని రైతుల్ని నూకలు తినమంటున్నావు నాకు కూడా ఆత్మగౌరవం ఉందని చెప్పాలి ఆత్మగౌరవం లేని సన్యాసి నీకు అసలు అక్కడ పోయి మాట్లాడు నూకలు తినమని చెప్తే సరే అని చెప్పేసి తల్లాడిస్తావా ఏ సంస్కృతి గుజరాత్ గులాములైతున్నావు ఉత్తర భారతదేశానికి మొత్తం కాళ్ళ వెళ్ళబడుతున్నావు ఉత్తర భారతదేశ నాయకులకి సిగ్గు శరం ఉంటే చీము నెత్తురు ఉంటే అక్కడికి పోయి ఈ రాష్ట్ర రైతాంగం యొక్క ధాన్యాన్ని కొనమని చెప్పేసి డిమాండ్ చేయి కాళ్ళు పట్టుకుంటావో ఏళ్ళు పట్టుకుంటావో ఏం చేస్తావో అరే పాలసీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ గారా సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి చెప్పు అది చేత కాకపోతే గాజులు వేసుకొని ఇక్కడ కూర్చో అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవడానికి తెరాస పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇప్పటి నుండి కామ్గా ఉండరని చెప్పి హెచ్చరిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం 65,000 ప్రతి ఎకరానికి ఇస్తుందంట ఎవరికి ఇస్తున్నది ఎక్కడ ఇస్తున్నది చెప్పు ఏం బీకిన నడుస్తున్నావు ఢిల్లీకి పోయి నలుగురు ఎంపీలు ఉన్నారు కదా మూడేళ్ళ నుంచి మూడున్నర ఏళ్ళ నుంచి వెళ్ళి మీరు ఏం బీకిన్రు ఒక్క నవోదయ స్కూల్ తెచ్చిండ్రా ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చిండ్రా ఒక్క ప్రాజెక్టు డబ్బులు ఇచ్చిండ్రా చెప్పు ఏం తెచ్చినా చెప్పు 3.5 సంవత్సరాల్లో నువ్వు పోయే మాట్లాడే శక్తి ఉందా నీకు నీ దగ్గర భాష ఉన్నదా సమయం ఉన్నదా విషయం ఉన్నదా పోయి మోడీజీ అమిత్ జీ పీయూష్ జీ అని గులాంగిరి కొట్టడమే తప్ప నీకు ఎక్కడన్నా కూడా అక్కడ పోయి మాట్లాడే దమ్ము ఉన్నదా ఉత్తర భారత నాయకుల యొక్క కాళ్ళు మొక్కి వాళ్ళ యొక్క బూట్లు నాకే తప్ప ఎప్పుడైనా నీ నీ మాట్లాడే శక్తి నీకున్నదా అని అడుగుతున్నా ఈ యొక్క తెలంగాణ గౌరవాన్ని కాపాడి తెలంగాణకు ఒకటి చిన్న ప్రాజెక్ట్ గానీ ఒక పైసలు తెచ్చే గౌరవం నీకుందా ఇక్కడ రేట్లు ఎట్లా పెరుగుతున్నాయి ఆర్టీసీ అని అడుగుతున్నాడు ఆర్టీసీ రేట్లు ఎట్లా పెరుగుతాయి డీజిల్ పెరిగితే పెరుగుతాయి డీజిల్ ఎవరు పెంచిండ్రు కేంద్ర ప్రభుత్వం పెంచింది తెలీదా నీకు గత 20 రోజుల్లో 15 రూపాయలు పెంచుతారు ఇక్కడ పెంచకుండా ఉంటారు ఎట్లా ఉంచుతారు ఆ మాత్రం తెలియలేదా దా నా మీద కూడా నువ్వు దాడి చేపిస్తావు కావచ్చు ఐటీ దాడి చేపిస్తావా సిబిఐ దాడి చేపిస్తావా ఈడీ దాడి చేపిస్తావా చేపించుకో బిడ్డ దేనికైనా సిద్ధమే ఇక్కడ నుండి జరగదు ఇక్కడ నుండి ధాన్యం కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కొనాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నువ్వేం చేస్తున్నావు అంతకంటే ఎక్కువ కూడా మాట్లాడుతావు అని చెప్తున్నావు బిడ్డ ఏదైనా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క సగటు కార్యకర్త యొక్క ఆవేదన బాధ చెప్తున్నాం తెలంగాణ 2014 వరకు 14 సంవత్సరాలు కష్టపడి దీక్ష చేస్తే దొంగ దీక్ష నీది దొరదీక్ష చెత్త నా కొడుక నీది దీక్ష నీది ఒకటి అది బిడ్డ చెప్తున్నాం ఒక్క మాట కాదు ఇప్పటిదాకా ఎప్పుడు మాట్లాడలేదు 8 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు ఇప్పటి నుండి కాగం నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా 4 మాట్లాడుతావు నువ్వు కొట్టడానికి వస్తే అంతకంటే ఎక్కువ చేస్తావు నువ్వు ఉరికిస్తే అంతకంటే ఎక్కువ చేస్తావు దేని కూడా ఉండవని చెప్పేసి హెచ్చరిస్తున్నాం పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చి కుక్కకే గతి పడుతుంది నీకు అదే గతి పడుతుంది పిచ్చి కుక్కకు ఏ విధంగానైతే రాళ్ళతో కొట్టి చంపుతారో నీకు కూడా చరిత్రలో హిట్లర్కి ఏ గతి పట్టిందో అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తే గోబెల్స్కి ఏ గతి పట్టిందో నీకు నీ పార్టీ నాయకులకు కూడా అదే గతి పడుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం బిడ్డ జాగ్రత్త